మీ వాహనాల నంబర్లు ఇస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నారు. బట్ ఏంటి ఇవ్వబోతున్నారా? ఇవ్వకుండా మీరు కుప్పం నుంచి స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారినే కుప్పంలో ఎంత ఇబ్బంది పెట్టారు చూసారు. బహుశా మీరు కూడా చిత్తూరు జిల్లా వచ్చి కాబట్టి కుప్పం కూడా వెళ్ళి ఉంటారు ఆ టైంలో. ఎటువంటి పరిస్థితి ఉండబోతున్నారు సార్? ముందుగా డిబేట్ ప్రారంభించే ముందు ఇవాళ మా యువ నాయకులు లోకేష్ గారి జన్మదినం సార్. వారికి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యాత్ర నిర్విఘ్నంగా నిరవధికంగా ప్రజా సంకల్పం కోసం జరుగుతున్న యాత్ర కాబట్టి వారికి తెలుగు తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్రంలో యువకులందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు సార్. రెండో విషయానికి వస్తే, నడిపిస్తామని నీకు ఓట్లు వేస్తే నువ్వు మమ్మల్ని రోడ్డు మీదకి లాగేశావు. ఈరోజు నడిపిద్దామని ప్రతిపక్షాలు బయలుదేరుతావు అంటే అడ్డుకుంటారంటాను. అంటే నీ సినిమా అయిపోయిందని నీకు అర్థమైపోయింది ఫస్ట్ సీన్. సెకండ్, వరలరామయ్య గారు 9వ తారీఖు లేఖ రాస్తే 20వ తారీఖు డీజీపీ గారు స్పందిస్తారు. ఏమని స్పంది 11 రోజులు ఆయనకు తీరిక లేదు. డీజీపీ గారు చాలా బిజీ కదా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో నిమగ్నమైన వ్యక్తి కాబట్టి సరే 11 రోజులు టైం తీసుకుందాం అనుకున్నాం. 11 రోజులు టైం తర్వాత కూడా ఏం రాశారంటే, మీ ఆధార్ కార్డులు ఇస్తారా, పాన్ కార్డులు ఇస్తారా, ఎంతమంది వస్తారు, ఎవరిని కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు, ఆయన ఏ టైంలో తింటారు, ఏ టైంకి పడుకుంటారు, ఏ టైంలో స్నానం చేస్తారు, లేకపోతే ఏ టైంలో జనాలు చేయి ఊపుతారు, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే ఈ రీజన్ లేకపోలేదు సార్. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ ఈ ముఖ్యమంత్రిని ఎప్పుడైతే ఎన్నుకున్నామో ఆ ఎన్నుకున్న ముఖ్యమంత్రి తాడేపల్లిలో ఉన్న ప్యాలెస్ దాటి బయటికి రాలేదు కాబట్టి ఆయనకి ఆయన ఎవరికో అపాయింట్మెంట్లు ఇవ్వడు. మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి ఇవ్వడు. ఒకే ఒక మంత్రికి ఇస్తాడు అపాయింట్మెంట్ ఎవరంటే, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇస్తారు, ఉత్తరాంధ్రలో ఇంకో మంత్రి విజయసాయిరెడ్డి గారికి ఇస్తారు, లేకపోతే ఇటు వైవి సుబ్బారెడ్డి గారికో పెద్దిరెడ్డి గారికో ఇస్తారు, ఇంకెవరికి ఇవ్వరు. సో వీళ్ళే వచ్చి పోతూ ఉంటారు కాబట్టి వీళ్ళకంటే ఎవరైనా అధికంగా ఇద్దరు ముగ్గురు వస్తే వాళ్ళ కార్లు, డీటెయిల్స్, ఫోన్ నెంబర్లు వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తారు కాబట్టి ఆ భావజాలంతా ఉండిపోయి వాళ్ళ నాయకులు ఎట్లా ప్రజల్లోకి రాడు కాబట్టి పరిమితి మందిలో మనుషులను కలుస్తాడు కాబట్టి డీటెయిల్స్ అడుగుతున్నారు. కానీ మా నాయకులు అట్లా కాదు కదా, మేము ఓడిపోయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో మమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు కూడా ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్య ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలనుసారాల మేరకు కార్యకర్తల నుంచి అధినాయకుడి వరకు అందరూ ప్రజల్లో ఉంటారు కాబట్టి మేము బయటకు వస్తామంటే మిమ్మల్ని ఎంతమంది కలుస్తారు, ఎవరు కలుస్తారు, ఈ అక్కస్తు, ఈ ఇన్సెక్యూరిటీతో సగం చచ్చిపోతున్నారన్నమాట. ఇంకో విషయం సార్, ఈ లేఖలోని కంటెంట్ మాత్రం సజ్జల రామకృష్ణ నాయుడుది, లెటర్ హెడ్లో పేరు మాత్రం డీజీపీ గారిది అన్నట్టుందన్నమాట. సంతకం పెట్టిందేమో డీజీపీ గారే, పట్టించుకున్న చేయి మాత్రము సజ్జల రామకృష్ణారెడ్డిలాగే ఉన్న అని మాత్రం అనిపిస్తుంది క్లియర్ కట్ లేఖలో. రెండో విషయం సార్, ఏపీలో నడిచే హక్కు లేదా? మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే పాపాలు, నడిస్తే దాడులు. కుప్పంలో చంద్రబాబు నాయుడు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది సార్? చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో అడ్డుకుంటున్నారంటేనే, మీకు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తేనే మీకు ఇంత భయంగా ఉందంటే, ఇంకా రాష్ట్రం మొత్తం నారా లోకేష్ గారు పర్యటించడం స్టార్ట్ అయితే మీకు వెన్నులో వణుకుబొట్టింది సార్. మీరు ఇక్కడ గమనించాలి సార్, నారా లోకేష్ గారి యాత్రకి ఒక చాలా బలమైన లింక్ ఉంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులతో. మీరు ఇవాళ ఇందాక న్యూస్ స్కాన్లో చూపించారు, కర్నూలులో వలసలు జరుగుతున్నాయని చెప్పి చెప్పారు, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మాయమని చెప్తా ఉన్నారు, జాబ్ క్యాలెండర్ లేదని చెప్తా ఉన్నారు. ఈ అన్ని అంశాల మీద సార్, అన్ని అంశాల మీద కూలంకషంగా మనం ఆలోచిస్తే ఒక కామన్ మీటింగ్ పాయింట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలలో కామన్గా దావబడినటువంటి వ్యక్తులు ఎవరంటే యువకులు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే 230,000 ఉద్యోగాలు అని చెప్పి ఊరు వాడ ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి ఊదరగొట్టే ప్రసంగాలు చేసి ఉపరితల విన్యాసాలు చేసావు, నువ్వు మోసం చేసావు. పోలీస్ జాబ్ కొన్ని వేల పోలీస్ నోటిఫికేషన్ ఇస్తానో ఇవ్వలేదు, మనం 100లో ఇచ్చావన్నమాట. నేనేమడుతున్నానంటే కామన్గా యువకులందరూ, ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారి సభలకు చూస్తే ఎప్పుడు రానటువంటి ఒక డిఫరెంట్ పారామీటర్ కనిపిస్తుంది మాకు కూడా, మన కుప్పంలో కూడా ఎక్కువ మంది మహిళల కన్నా, వృద్ధుల కన్నా, మిడిల్ క్లాస్ వాళ్ళ కంటే కూడా యువకులు ఎక్కువ కనిపిస్తున్నారు ఈరోజు. టీడీపీ వైపుకి యూత్ మెల్లగా షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయారనమాట. ఇది నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. సో ఇలా యూత్ షిఫ్ట్ అవుతున్నారు, యూత్కు ఆల్రెడీ బీసీలు వెనుదిన్నుగా ఉన్నారు పార్టీకి, మిడిల్ క్లాస్ వర్గాలు ఉన్నారు, లేకపోతే పేద వర్గాలు ఉన్నారు, దళిత వర్గాల ఆలోచన కూడా మారిపోయింది ఇతని మీద. యువకులు కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా వన్ మ్యాన్ షో అయిపోతుంది టీడీపీ. యునానిమస్గా టీడీపీకి చాలా స్థానాల్లో బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఈ యువత ఫోర్స్ తోడైతే టీడీపీ అన్స్టాపబుల్ అయిపోతున్నట్టు దేశంతో యువతని ఎక్కడ యువత ఇప్పుడు ఈ యువత ఎక్కడైతే అన్స్టాపబుల్ టీడీపీ పార్టీని ముందు తీసుకెళ్తారో ఇంకా అన్న భయం ఒక వైపు, ఇదే యువతను కనెక్ట్ చేస్తూ యువకులమైన పేరుతో యువనాయకుడు అత్యంత పిన్న వయసులో 4000 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో ఎవరూ నడవలేదు సార్. 400 కిలోమీటర్ల సంకల్పంతో ఆయన ఎన్ని మాటలన్నా కూడా ఇవాళ ముందుకు వచ్చి నిలబడి యాత్ర చేస్తున్నాడు. ఈ లింకప్ వాళ్ళకి సహించడం లేదన్నమాట. లోకేష్ వస్తే క్రేజ్ పెరిగిపోతా ఉంది. ఒక్కొక్క పెద్ద అని చేసినటువంటి టూర్లన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు చేసిన ప్రతి చోట, కర్నూలు లాంటి ప్లేస్లో సార్, మేము ఒక్క సీట్ కూడా గెలవన ప్రాంతంలో అత్యధికమైనటువంటి జనాలు వచ్చారనమాట. అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా, ప్రకాశం, నెల్లూరు, మీరు ఎక్కడ తీసుకుని జనాలు వస్తా ఉన్నారు. ఈ భయంతో జియో నెంబర్ 1 తెచ్చారు, కోర్టు కొట్టింది, సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా మాకు సంబంధం లేదు, హైకోర్టు చూసుకుంటారని చెప్పింది. ఆ రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి అది కూడా చెల్లిపోతుంది సార్. లోకేష్ పాదయాత్ర కనుక టచ్ చేస్తే ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ సహనం చూశారు,
ఇంక నుంచి తెలుగుదేశం పార్టీ యొక్క సమరం చూస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ సహనంగా ఇవంతా ఉంది ఎందుకంటే నాయకుడు చెప్పాడు, లేకపోతే మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు చెప్పారు సహనంతో వ్యవహరించమని చెప్పి చెప్పాం. కానీ ఇంక నుంచి అటు సహనంతో వ్యవహరించేటువంటి పరిస్థితులు ఉండవు. మీరు కేసులు పెడతారా, మీరు తంతారా, కొడతారా, కొట్టించుకుంటాం, కేసులు పెట్టించుకుంటాం, పెట్టండి. కొత్త కాదు, కుప్పం ప్రజలకు ఏనాడు అలవాటు లేని శాంతియుత వాతావరణాన్ని బ్రేక్ చేస్తూ ఒక రణరంగం చేసాం కుప్పము. అదే కుప్పం నుంచి మొదలవుతుంది. కుప్పం కార్యకర్తలు ఈ రాష్ట్రం అందరికంటే ఎక్కువ కసిగా ఉన్నారు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క అభివృద్ధి ఫలాలని 1995 కంటే ముందు కూడా వీక్షించినటువంటి వ్యవహారం కుప్పం ప్రజలకు ఉంది. కాబట్టి ఆ ప్రజల యొక్క శాంతి తత్వాన్ని పక్కన పెట్టి ఆ ప్రజలు కూడా తిరగబడే రోజులు వచ్చాయి. వాళ్ళు ఇంటి మీరు నమ్మరు సార్, ఇంటింటికి జెండాలు స్వయంగా కార్యకర్తలు కట్టుకున్నారు, ప్రజలు కట్టుకున్నారు అన్నమాట ఆ రోజు. సో కుప్పం నుంచి మొదలయ్యే పాదయాత్రలో లోకేష్ గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే తెలుగుతో తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి, తెలుగు బీసీసీలు, ఎస్సీసీలు ఇవన్నీ మాకు అనుబంధ సంఘాలు ఉన్నాయి, గట్టిగా అడ్డుకుంటాం సార్. మీకు ఒక విషయం చెప్పాలి సార్ ఈ సందర్భంగా. పోలీసులు కూడా చాలా ఫెడప్ అయి ఉన్నారు. మొన్న ఒక పోలీస్ ఆయన అంటాడు, చిత్తూరు జిల్లాలో నేను ఇంటరాక్ట్ అయ్యాను సార్, మీరు చిత్తూరు జిల్లా వ్యాసన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను, వరుణ్ పర్మిషన్ ఇస్తే మా డ్యూటీ 10% భద్రత కల్పించడం. పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకొని కొర్రీలు పెట్టి ఈరోజు రాష్ట్రం ఏదో జరుగుతుందో అది కనుక చేస్తే మా డ్యూటీ 110% మాకు కూడా బతుకులు ఉండవా అని చెప్పి. ఇంకో విషయం, నువ్వు ఏ భద్రతా పేరుతో, ఏ పొలిటికల్ రాజకీయ పేరుతో పోలీసులు వాడుకొని మమ్మల్ని కత్తిపెట్టాలని చూస్తున్నావో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. అదే పోలీసులు మీ మీద పీకల్లా కోపంగా ఉన్నారు, ఒక్కటి ఏడిఏ రాలేదు వాళ్ళకి, జీతాలు టైంకి రావలేదు, ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తాను ఇవ్వలేదు, ఆదివారంలో సెలవులు ఇస్తా అన్నావు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు పోలీసులు. నువ్వు గుర్తుపెట్టుకో, పోలీసు లేదు నీ మాట వింటారనుకుంటున్నావేమో, యూనిఫామ్ సర్వీసెస్లో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ప్రొటెక్ట్ చేసే హక్కు సార్, ప్రొటెక్ట్ చేసే హక్కు ఎవరికైనా ఉందని కనుక రాజ్యాంగంలో ఒక రూల్ తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మొట్టమొదటిగా ధర్నాలు చేసేది పోలీసులే. ఈ రాష్ట్రంలో ఆల్ పోలీస్ స్టేషన్స్ క్లోజ్ చేసి ధర్నాకి ఫస్ట్ వాళ్ళే దిగుతారనమాట. పోలీసులకు అక్కడ మామూలుగా లేదు, అండ్ ఆ పోలీసును ఉపయోగించి మా మీద కత్తి పెట్టాలని చూస్తున్నా, అది జరిగే పనే కాదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, నువ్వు ఆపాల్సింది మా యాత్రను కాదు, లోకేష్ గారి యాత్ర కాదు ఆపాల్సింది, నువ్వు ఆపాల్సింది నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి నీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని, బూతులతో రెచ్చిపోతున్నటువంటి నీ వైఎస్ఆర్సీపీ మంత్రుల్ని, ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల మీద కేంద్రంతో పోరాడకుండా నిద్రపోతున్నటువంటి నీ ఎంపీల యొక్క నిద్రను ఆపు. మమ్మల్నిగా నువ్వు ఆపాల్సింది. మమ్మల్ని ఆపితే ఏమొస్తుంది, మమ్మల్ని ఆపితే ఏమొస్తుంది, ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయింది ప్రతిపక్షం పనిచేస్తా ఉంది, అధికార పక్షం నిద్రపోతుంది, ప్రజలకు తెలిసిపోయింది. నువ్వు ఆపాలనుకుంటే వాళ్ళని ఆపి తద్వారా నీ మీద ప్రజాగ్రహాన్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ ఎంతసేపు వారాహి రాకూడదు, పవన్ కళ్యాణ్ గారు వారాహిని కూడా అదే అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. వారాహిని తిరగనివ్వరంట, లోకేషన్ నడవనివ్వరంట, ఈయన మాత్రం పాపాలు మూట కట్టుకుంటా పోయి ఈ రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేస్తామంటే ప్రతిపక్షాలు మాత్రం ఇలా కూర్చొని చూస్తూ ఉండాలి, ఓ నువ్వు నాశనం చేస్తానో మేము వెయిట్ చేస్తూ ఉంటాం ఇక్కడ అని చెప్పి. ఏం పోకడ సార్, ఇది ఫ్యాసిస్ట్ పోకడ. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోండి సార్, మీరు యోగలాన్ని వారాహాన్ని నిరుపదల చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇవాళ నీకు ఎందుకు భయం పట్టుకుందంటే గడప గడపకి వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్ నువ్వు వెళ్ళావు, గడప గడప మేము బాదురుబాదురు కార్యక్రమం చేసిన తర్వాత దానికి రిపీటెడ్గా దీనికి వెళ్ళావు, నిన్ను జనం గడప గడపలో నీ ఎమ్మెల్యేని, ఎంపీలు, ఎమ్మెల్యే రామంటున్నారు సార్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మేము రాము, మేము ఇళ్లలోనే ఉంటాము, ఎట్లా ఓడిపోయేది గ్యారంటీ, నువ్వు ఆ బీఫామ్ ఇస్తే సంతకం పెట్టి డిపాజిట్లు కోల్పోతాం, అది రెండవ కొన్ని కాన్స్టిట్యూన్సీ లేదా అసలు బీఫామ్ తీసుకోవడం కూడా సిద్ధంగా లేదు అభ్యర్థులు, మిమ్మల్ని వదిలే సీనియర్ మంత్రులు పేరున లాంటి వాళ్ళు కూడా మేము పోటీ చేయమంటున్నారు, ధర్మాన ప్రసాద్ గారు కూడా నేను పోటీ చేయమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిస్టింగ్ మంత్రులను పిలిపించుకొని బాబు దయచేసి నువ్వు పోటీ చేయకపోతే నా పరుగు పోతున్నాయా, నీ కొడుకు నీ కూతురికి ఇప్పుడు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, నువ్వే నెట్టుకు రాకపోతే నీ కొడుకులే నెట్టుకు వస్తారు, వాళ్ళ జీవితం పోతుంది నీ జీవితం పోతుంది, మునిగే కలిసి మునుగుదాం, కనీసం పోటీ చేసిన గౌరవం దక్కుతుందని చెప్పి తాడేపల్లి వర్గాల్లో జరుగుతున్నటువంటి టాక్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు. రాజకీయం గురించి మినిమం అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు అడిగినా ఈ పరిస్థితి చెప్తారు సార్. ఓకే ఓకే వరుణ్, మిగతా అంశాలు మళ్ళీ మాట్లాడతాను. పంచకర సందీప్ గారు జన అధికార ప్రతి మాట్లాడదాం. సందీప్ గారు, లోకేష్ గారిని నడవనివ్వం, పవన్ కళ్యాణ్ గారిని తిరగనివ్వం, ఈ ట్యాగ్ లైన్ తోటి ఇప్పుడు నడుస్తూ ఉంది ప్రభుత్వం మొత్తం. నింద ప్రస్తావించినట్టుగా లోకేష్ గారి పాదయాత్రకు సంబంధించి ఆ లేఖకి సమాధానం ఇవాళ పత్రికలన్నింటిలో నిర్ణయం ఇవాళ నడుస్తూ ఉంది. చూశారు ఏమేమి ఇవ్వమని అడుగుతున్నారో, బహుశా మీరు వారాహికి రేపు పొద్దున పర్మిషన్ పెట్టుకుంటారా లేదో తెలియదు, కానీ మరి పర్మిషన్ కనుక పెట్టుకుంటే సహజంగా ఇన్ఫామ్ చేస్తారు మీరు. ఆ ఇన్ఫామ్ చేసిన క్రమంలో ఏమేమి వస్తాయో తెలియదు. మరి నిన్న నాగబాబు గారు అనంతపురంలో మామూలు పర్యటన చేస్తేనే అక్కడ అడ్డుకునే ప్రయత్నం, అరెస్టులు జరిగినాయి, కాబట్టి ఏం జరగబోతుందనే దానికి ఒక చిన్న సింబాలిక్ ఇన్సిడెంట్ అనుకోవచ్చు అది. సందీప్ గారు సార్ నమస్తే. సార్ విజయ్ గారు, అదేవిధంగా ప్యానెల్ లో ఉన్న టీడీపీ తరఫున యోగలాన్ని వినిపిస్తున్న వరుణ్ గారికి, అదేవిధంగా శ్రీరామ్ గారికి, మన టీవీ5 ప్రేక్షకులందరికీ కూడా నేను జనసేన పార్టీ తరఫు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు మన సుభాష్ చంద్రబోస్ గారి జయంతి, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. సో ఈ సందర్భంగా ఆ మహనీయుడికి జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ
ఆయన చెప్పిన ఒక మాట, ఫ్రీడమ్ ఇస్ నాట్ గివెన్, ఇట్ ఈస్ టేకెన్. మనకి ఎవరో వచ్చి మీరు స్వాతంత్రం తీసుకోవడానికి ఇవ్వరండి, మనకు మనమే తీసుకోవాలి. సో ఈ నిదానాన్ని మేము బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ, మీరు చెప్తున్నారు ఈ ప్రభుత్వం ప్రజల హక్కుని క్షీణిస్తుంది, ఇతర పార్టీలు కానీ ఈరోజు టీడీపీ పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, ఇతర ఏ పార్టీ అయినా కూడా ప్రజల్లోకి వెళతామంటే గనక భయపడుతుంది. మరి వారి సొంత ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళని చెప్పి ప్రజల్లోకి తోసి ప్రజల మీద రుద్దుతున్న ఈ పార్టీ వైసీపీ పార్టీ, మరి ఇతర పార్టీలు ఎందుకు వెళతా ఉంటే ఎందుకు భయపడుతుందో మాకైతే అర్థం కావట్లేదు సార్. మరి సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తిని మేము జనసేన పార్టీ తరఫున కొనసాగిస్తూ, వారు ఇస్తారా మేము, ఎందుకంటే లీగల్ గా చట్టపరంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోవాలో వాటన్నింటినీ మేము అమలు చేస్తాం. కానీ ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏ విధంగా ఉందంటే, ఎట్టి పరిస్థితుల్లో సభకు అనుమతించినట్టు అనుమతి ఇవ్వాలి, కానీ వచ్చేవాళ్ళని ఆపాలి. సభను అనుమతిస్తారంట, కానీ వచ్చేవాళ్ళు ఎవరో వీళ్ళు చెప్పాలంట, చెప్పకపోతే వాళ్ళు రానివ్వరు. ఆ రోజుకి అక్కడికక్కడ ఒక మనకి గొడవలు సృష్టించడం, దాని ద్వారా ఇక్కడ పెద్ద అసహాయక చర్య జరిగిపోతుంది చెప్పని మళ్ళీ దాన్ని ఆ కారణంగా చూపించి ఆ మీటింగ్ ఆపేయడం, వీళ్ళకి ఎలా ఏ విధంగా ఉందంటే వరుణ్ గారు చెప్పి నిజమండి. ఎందుకంటే పోలీసులు గనుక నిజంగా ప్రాపర్ పర్మిషన్స్ ఇచ్చి, మీరు సరిగ్గా మీ ప్రాంగణం ఇది, ఇలా మీరు పనిచేయండి అని చెప్పి ప్రాపర్ ఆర్డర్స్ ఇస్తే కనుక వాళ్ళ 10% 10% ఉంటుంది, వాళ్ళ మీద స్ట్రెస్ ప్రెషర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా యాజ్ పర్ మన వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ బట్టి ఉంటుంది. కానీ అది ఇవ్వకుండా గనక, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతారు. ఈ రోజు లోకేష్ గారు కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏ విధంగా అయినా సరే ప్రజల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మేమైతే వెళ్ళే తీరుతాం. అది వారాహి ద్వారా వెళ్ళాలని చెప్పింది, ఎందుకంటే వారాహి ఆపుతాం అని చెప్పన్నారు. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు మేము వారాహి ద్వారా వస్తాం, వారాహిని అసలు ముందు చిన్న వీడియో రిలీజ్ చేస్తేనే వాళ్ళకి మరి చలి జ్వరాలు వాంతులు మొదలైపోయినాయి, మరి ఎందుకు ఆ భయం ఎందుకు మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏ పని చేసినా కూడా, అంటే మేము ప్రజల్లోకి ఎలా వెళదామన్నా కూడా వాళ్ళు అడ్డుకునే మార్గంగానే చూస్తున్నారు సార్. అది మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమల నాయక్ సినిమా రిలీజ్ దగ్గర నుంచి మొదలైంది. సినిమా రిలీజ్ అయితే టికెట్ 5 రూపాయలు చేస్తాడు, మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వచ్చిందంటే బ్యానర్లు బ్యాన్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వద్దామంటే అసలు వారాహిని ఎలా తిరుగుతుందో మేము చూస్తామని చెప్పి అంటాడు. మరి ఈ విధంగా జియో ఏదైతే వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్డర్ అనుకుంటుందో, అది ప్రజలు గూండా ఆర్డర్ అనుకుంటున్నారు. మాకు ఇక్కడ మా ఆంధ్ర రాష్ట్రంలో సార్ జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్ కాదండి, జియో అంటే గూండాస్ ఆర్డర్. ఆ విధంగా తయారైంది, ఎక్కడ కూడా వాళ్ళకి నచ్చిన జియోలు తీసుకురావడం. మరి ఈ రోజు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎన్నిసార్లు వాళ్ళకి మొట్టుకాయలు పడినా కూడా ఎలాంటి సిగ్గుసరణ లేకుండా, పోలీసుల మీద ఎంత ప్రెషర్ పడుతుంది, వాళ్ళు ఎంత స్ట్రెయిన్ అవుతున్నారు, దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా చూసుకోకుండా మరి ఎట్టి పరిస్థితుల్లో ఆపి తీరాల్సింది. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు కనుక రోడ్డు మీదకు వస్తే ప్రజల సమస్యలు, మరి జనవాణి వింటానికి వచ్చినప్పుడే వాళ్ళకి జ్వరం పుట్టుకుంది వైసీపీ వాళ్ళకి వైజాగ్ లో. మరి అందుకు కాదండి, మరి ఆ రోజు వైజాగ్ లో మా అందరిని తీసుకెళ్లి అరెస్ట్ చేసింది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, కేవలం నోవటల్ ఉన్న హోటల్ రూమ్ కి పరిమితం చేసింది. మరి దాని ద్వారా కాదా, మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఈరోజు ప్రతిపక్షాలు అన్ని కూడా ఏకతటమేకి వస్తున్నాయండి. ఎందుకు వస్తున్నాయండి, వైసీపీ చేసిన పని వల్లే కదా. ఆ రోజు వైసీపీ కనుక మాకు మమ్మల్ని వైజాగ్ లో అడ్డుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టి జైలులో పెట్టి చిత్రహింసలు పెట్టి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీదకి రానివ్వకుండా ఆపితే కదా, మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసి ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుని ఒక ఉమ్మడి కార్యాచరణ రావాలి. మనం పొత్తుల విషయం పక్కన ముందు ఒక కామన్ ఎజెండాతో ఒక కామన్ డెమోక్రసీని కాపాడాలనే ఉద్దేశంతో కలిసి వెళ్ళాలని చెప్పి ఆ కలయిక కారణమైంది వైసీపీ కాదా. మరి ఎక్కడ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే టీడీపీను జనసేన పొత్తుతో వెళ్ళిపోతుంది, వీళ్ళు ఎప్పుడు అండర్స్టాండింగ్ ఉందని చెప్పి అంటున్నారు. మరి ఏ రోజు మేము కావలేదే, అసలు టీడీపీ జనసేన అనే ఒక పార్టీలు కానీ లేదంటే వారు మా పార్టీ అధ్యక్షులు కానీ కలవడానికి ముఖ్య కారణమైంది వైసీపీ. మరి రెండోసారి చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో ఏ విధంగా ఆయన వాహనాన్ని సీజ్ చేశారు, ఏ విధంగా ఆయన ఆపారు, మరి దానికి ఆయనకి సంఘీభావం తెలపడానికి అది పవన్ కళ్యాణ్ గారు కలిసింది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కలిసినా కూడా దానికి మూల కారణం వైసీపీ అవుతుంది. వైసీపీ చేస్తున్న తప్పుడు పనులే అవుతున్నాయి, అంతే తప్ప టీడీపీకో లేదంటే జనసేనకో కలిసి వెళ్ళాలి లేదంటే కలవాలనే ఉద్దేశం మాకైతే ఎక్కడ కూడా లేదండి. ఎవరో ఏ పార్టీ అయినా సరే వాళ్ళు సొంతగా బలపడాలని అనుకుంటారు. ఈరోజు పొత్తుల విషయం ఎవరు మాట్లాడినప్పటికీ కూడా కామన్ అజెండా అదేంటంటే డెమోక్రసీని కాపాడాలి. ఈరోజు మరి లోకేష్ గారి పాదయాత్రకి వాళ్ళు ఏ విధంగా ఒక లెటర్ రిలీజ్ చేశారో చూసాం. మరి అది చెప్తున్నారు, అది ఆ లెటర్ రిలీజ్ చేసింది సంతకం పెట్టింది పోలీస్ డీజీపీ గారు అయినప్పటికీ కూడా లెటర్ డ్రాఫ్టింగ్ అంతా చేసింది సజ్జల గారు అని చెప్పి అంటున్నారు. ఈరోజు మరి ఎందుకంటే ఎవరెవరు వస్తారు, ఎవరెవరు కలుస్తారు మిమ్మల్ని, వాళ్ళ ఆధార్ కార్డులు ఇవ్వండి, వాళ్ళ పాన్ కార్డులు ఇవ్వండి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, వాళ్ళ బండి లైసెన్స్ లే, వాళ్ళ బండి లైసెన్స్ సీబుక్ ఇవ్వండి, లైసెన్స్లు ఇవ్వండి అంటే ఎలా ఇస్తారంటే ఎవరు వచ్చి కలుస్తారు పాదయాత్రలు ఎవరికి ఎలా తెలుస్తుంది. లేకపోతే జనసేన పార్టీగా
వారాహితో మేము రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఆ మా వాహనాలతో పాటు ఏ వాహనం వస్తుందని మేము ఎలా చెప్పగలుగుతామంటే, దాన్ని మేము డీటైన్ చేస్తాం, వచ్చిన వాహనాన్ని ఆపుతా ఉంటే అది ప్రజలను భయభ్రాంతులు చేయడం కాదా? మరి ప్రజలు అభిమానంతో ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సీసీ వాళ్ళ పాన్ కార్డ్ మెడల్ వేసుకోమని చెప్తావా, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ మెడల్ వేసుకోమని చెప్తావా? మరి ఇది ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తాం అంటే ప్రజల్ని భయభ్రాంతులు, మీ రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పడానిక? ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అనుమానంతో భయంతో బతుకుతున్నారండి ప్రభుత్వంలో. ఎందుకంటే ఈ టీచర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా చెప్తున్నారు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అని చెప్పన్నారు. మరి యాప్ యాక్సెస్ ఏమేమి అడుగుతుందండి? ఫోన్ లో ఎవరి ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి? అది టీచర్ల ఫోన్ లో, ప్రభుత్వ ఉద్యోగుల ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. మరి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అది కంప్లీట్ వాళ్ళ ఫోన్ బుక్ దగ్గర నుంచి, వాళ్ళ కాంటాక్ట్స్ దగ్గర నుంచి, వాళ్ళ ఇమేజ్ గ్యాలరీ అంటే వాళ్ళ ఇమేజ్, వాళ్ళ పర్సనల్ ఫోటోస్ దగ్గర నుంచి ప్రతిదీ యాక్సెస్ అడుగుతుంది వాళ్ళ ఫోన్ లో. మరి ఇంకా ప్రైవసీ ఏముంటుందండి ప్రభుత్వ ఉద్యోగ ప్రైవసీ ఏముంటది? వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ప్రభుత్వం వచ్చినట్టు కాదా? అదేవిధంగా ఇప్పుడు మీటింగ్కి వచ్చిన వాళ్ళ ఐడి కార్డ్స్, మీటింగ్కి వచ్చిన వాళ్ళ పూర్తి సమాచారం ఉడుతుంటే మరి అది ఏ విధంగా దీంట్లో భద్రత గోప్యత ఎందుకు ఉంటుందండి? దీంట్లో ఎవరు వస్తారు ముందుకి? ప్రభుత్వం దగ్గర పూర్తి రికార్డులు తీసుకుంటాం మేము, మొత్తం మీ మీద మానిటరింగ్ చేస్తామంటే ఇది పెగాసిస్ కన్నా పెద్ద దారుణమైన స్కామ్ సార్ ఇది ఆంధ్ర రాష్ట్రంలో. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి ఏ మీటింగ్ పెట్టుకుంటున్నా కూడా దాంట్లో జన సైనికులతో పాటు మేము లాస్ట్ మేము యువశక్తి మీటింగ్ లో మేము చూసాం సార్, ఎందుకంటే అక్కడ నేను వాలంటీర్ హెడ్ని యువశక్తి మీటింగ్ లో, జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెట్టిన యువశక్తి మీటింగ్ లో. దాంట్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు జనసేన షర్ట్లు వేసుకొచ్చారండి, ఇంటెలిజెన్స్ వాళ్ళు జనసేన షర్ట్లు వేసుకొచ్చి పక్కన మిగతా కార్యకర్త డీటెయిల్స్ అడుగుతున్నారు. మీదైనా వాట్సాప్ గ్రూప్ ఉంటే మా నెంబర్ యాడ్ చేయండి, నేను జన సైనికుడిని అని చెప్పి అంటున్నారు. అనుమానం వస్తే మా కళ నలుగురు దొరికారు జనసేన మీటింగ్ లో. మామూలుగా సందీప్ గారు పార్టీల మీటింగ్ లో ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, ఈవెన్ అక్కడ రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులతో కలిసి కూర్చుంటారు, రెగ్యులర్ గా జర్నలిస్టులతో ఇంటెలిజెన్స్ సంబంధించిన కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ఇన్స్పెక్టర్లు, ఈవెన్ డిఎస్పీలు, పెద్ద స్థాయి అధికారులు కూడా టచ్ లో ఉంటుంటారు. డిఫరెంట్ ఇష్యూ. జనసేన టీ షర్ట్లు వేసుకొని కార్యకర్తలాగా వచ్చి గ్రూప్ లో చేరే ప్రయత్నం అనేది కొంత డిఫరెంట్ గా అనిపిస్తా ఉంది. అవును సార్, అంటే వాళ్ళకి ఎప్పుడు వచ్చినా కూడా గౌరవంగా కూర్చుంటారు, వాళ్ళు గౌరవంగా వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాల్సిన సమాచారం వాళ్ళు ఇస్తారు, కానీ ఈ రకంగా జనసేన టీ షర్ట్లు వేసుకుని జన సైనికులు నమ్మించి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవడం, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాం, ఇవన్నీ మరి ఈ పెగా చెప్తున్నా కదా సార్, పెగాసిస్ కన్నా దారుణమైన ఒక సాఫ్ట్వేర్, ఒక వైరస్ కింద తయారయ్యింది సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటారు? నిజాయితీగా అయితే ముందుకు వెళ్ళట్లేదు సార్ వీళ్ళు. ఎస్టీ ఎస్సీ సప్లాన్ సంబంధించి వాళ్ళ నిధుల్ని ఏ విధంగా అయితే మళ్లించారో, మన జీవితాలు వ్యక్తిగత జీవితాల్లో కూడా దూరి ఈ విధంగా మన అందరినీ కూడా వైసీపీ పార్టీ వైపు మళ్లించడానికి, యువతని తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని మాకైతే అర్థం అవుతుంది సార్. ఓకే సందీప్ గారు. శ్రీరామ్ గారు, నడవటానికి వీల్లేదు, తిరగటానికి వీల్లేదు అనేటువంటి ఒక పరిస్థితి బహుశా ఇవాళ 23 కదా ఇవాళ హైకోర్టులో ఉన్నట్టుంది, సుప్రీంకోర్టు హైకోర్టులో చూస్తున్నారు కదా, అక్కడ వెళ్ళండి అని చెప్పి చెప్పారు. బహుశా ఇవాళ ఏమొస్తుందో జీవో నెంబర్ 1 మీద, గతంలో ఇచ్చిన స్టే దాని మీద వీళ్ళు ఇక్కడ ఎంక్వైరీ ఇవాళ జరగబోతా ఉంది. బట్ ఓవరాల్గా సిచ్యువేషన్ జియో నెంబర్ 1 ఉన్నా లేకపోయినా కూడా పోలీసులు ఇలాంటి ఆంక్షలు పెట్టే అవకాశం ఉందండి. ఎందుకంటే మనం 2 వారాల క్రితం మీరు నేను మాట్లాడుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మధ్య, ఆయన ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళు బయటకు వచ్చి చెప్పినా కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత 4 రోజులకే ఇక్కడ రణస్థలంలో పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది అక్కడ ఏం జరిగి ఉంటుంది అనేది. సో దాని పర్యవసానాలు, సో ఈ 2 పార్టీలు ఖచ్చితంగా కలిసి వెళ్తున్నాయి. మేము ఎంత చెప్పు మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా దమ్ముంటే ఒంటరిగా వెళ్ళండి, దమ్ముంటే ఒంటరిగా వెళ్ళండి అని చెప్పి ఎంత రెచ్చగొట్టినా వీళ్ళు ఆ ఉచ్చులో పడకుండా ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. వీళ్ళు కలిసి వెళ్తే గనక ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ఇంకా ఆ భయం అనేది పట్టుకుంది కాబట్టే ఇప్పుడు ఆంక్షల పర్వం అనేది స్టార్ట్ అయింది. అది జీవో నెంబర్ 1 ఉన్నా లేకపోయినా పర్లేదు, ఏది ఏదో ఒక పోలీసులు తలుచుకుంటే ఏదో ఒక కేసు పెడతారు, ఏదో ఒక ఆంక్షలు పెడతారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అంటే గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు. అప్పుడు మనకి మనం గాంధీ సినిమా ఒకసారి అందరూ చూస్తే గాంధీ సినిమాలో పోలీసులు రెడీగా ఉంటారు, అందరూ రెడీగా 1 by 1 వెళ్ళి ఆ దాన్ని అతిక్రమిస్తారు. వాళ్ళు ఏదైతే పోలీసులు ఏదైతే రూల్ పెట్టారో దాన్ని అతిక్రమిస్తారు, ఇమీడియట్ గా వాళ్ళని లాఠీతో కొడతారు, పక్కన పడిపోతారు, వాళ్ళని వెంటనే పక్కకి ఇంకోటి తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళని పక్కనే ఆ పక్కనే స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఏదో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటారు. సో ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో వచ్చినా మనం పెద్ద ఆశ్చర్యపోకలు. సత్యాగ్రహం ఇది ప్రతిపక్షాలు ఈ రోజు చేయవలసిన పని. సత్యాగ్రహం చేయాల్సిన సందర్భం ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఎందుకు అంటే ప్రజలకి ఏవైతే
ప్రాథమికమైన హక్కులు ఉన్నాయో వాటిని కూడా మేము కాలరాస్తాము అని చెప్పిన సందర్భంలో ఖచ్చితంగా సత్యాగ్రహానికి దిగాల్సిన సందర్భం. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని మనం తెచ్చుకున్న తర్వాత కూడా ఇందిరాగాంధీ గారి టైంలో ఎమర్జెన్సీ పెట్టిన సందర్భంలో అప్పుడు జనసంఘ్ తర్వాత కమ్యూనిస్టులు ఇక మిగతా వాళ్ళందరూ బీజేపీ అందరూ కలిశారు అప్పుడు అప్పుడు జనసంఘే. సో అందరూ అంటే బీజేపీ ఇప్పుడున్న బీజేపీ అప్పుడున్న కమ్యూనిస్టులు అందరూ కూడా కలిశారంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రజాస్వామ్యం ఉన్నా కూడా ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్న సందర్భంలో అన్ని ప్రతిపక్షాలు ఏకమవుతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఈ రాష్ట్రంలో ఇప్పుడు అదే జరుగుతోంది, అదే జరగబోతోంది. సో అందువల్ల నెక్స్ట్ దానికి ఏంటివి, ఖచ్చితంగా సత్యాగ్రహానికి అన్ని ప్రతిపక్షాలు సత్యాగ్రహాన్ని దిగవలసిందే. అయితే సత్యాగ్రహానికి దిగిన తర్వాత కూడా ఈ పోలీసులు కనుక ఇలాగే దాష్టికాలు చేస్తే అప్పుడు రెండో అంశం వస్తుంది. ఇవాళ మన సందీప్ గుర్తు చేసినట్టు ఎవరైతే సుభాష్ చంద్రబోస్ ఆయన విధానాన్ని అప్పుడు సరే నాయకులు తీసుకున్నా తీసుకోకపోయినా ఆటోమేటిక్ గా ప్రజలు తీసుకుంటారు. ప్రజలు కనుక సుభాష్ చంద్రబోస్ యొక్క ఆలోచన విధానాన్ని చేతుల్లో తీసుకుంటే ఇప్పుడున్న ఈ పోలీస్ బాస్ గారు చెప్తున్న ఆయన చేతుల్లో ఉన్న పోలీసులు ఎంతమంది, ప్రజలు ఎంతమంది, ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేసుకుంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు, పోలీసులు ఏం చేయలేరు అనేది అర్థమైపోతుంది. అది కాకుండా ఇందాక మన తెలుగుదేశం మిత్రుడు చెప్పినట్టు అదే పోలీసులకి ఈ ప్రభుత్వంలో వాళ్ళకి రావాల్సినవేవి రావట్లేదు. అదే పోలీసులు అంటే వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు. అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంకొక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద అంటే మిగతా ఉద్యోగుల మీద లాఠీ చార్జ్ చేయడానికి కానీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ వాటన్నిటికీ కూడా ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఉన్న సమస్యలు అవే, వీళ్ళకి ఉన్న సమస్యలు అవే. వీళ్ళు చెప్పలేకపోతున్నారు, వాళ్ళు చెబుదామని వీళ్ళ తరఫున కూడా పోలీసుల తరఫున కూడా చెప్తామని రోడ్డు మీదకి వచ్చిన ఉద్యోగస్తుల మీద ఇదే పోలీసులతోటి ఉద్యోగస్తులైన పోలీసులతోటి లాఠీ చార్జ్ చేసే కార్యక్రమాలు మనం విజయవాడలో చూసాం. ఇవన్నీ జరుగుతున్న సందర్భం అన్ని చూసిన తర్వాత ఈరోజు డైరెక్ట్ గా ఉద్యోగస్తులే అసలు ఈ ప్రభుత్వాన్ని కాదంటే ఈ ముఖ్యమంత్రిని, ఈ మంత్రుల్ని, ఈ వ్యవస్థని కాదని డైరెక్ట్ గా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే ఏంటి, నీ ప్రభుత్వాన్ని మేము గుర్తించట్లేదు అబ్బాయి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా నువ్వు ఈ గవర్నర్ కింద పనిచేయవలసిన వాడివి, నీ మంత్రులందరూ ఈ గవర్నర్ కింద పనిచేయవలసిన వాళ్ళు, కాబట్టి మేము హయ్యర్ అథారిటీకి వెళ్తామని చెప్పి వాళ్ళు వెళ్ళారంటే నిన్ను ముఖ్యమంత్రిగా అసలు గుర్తించట్లేదు, నీ అధికారాన్ని గుర్తించట్లేదు వాళ్ళు. నీ ఉద్యోగస్తులు ప్రభుత్వం అంటేనే ఉద్యోగస్తులతో కూడిందే ప్రభుత్వం. అలాంటిది నీ అంగం, నీలో ఒక పార్ట్ అయిన ఒక అంగమే నిన్ను గుర్తించట్లేదు, నీ అధికారాన్ని గుర్తించట్లేదు. చా నువ్వెందుకో నేను వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్తానని వెళ్ళారు. మరి ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్న సందర్భంలో ఇక ఆ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, నువ్వు రోడ్డు మీద నడవద్దు, రోడ్డు మీద మాట్లాడద్దు, ఇవన్నీ చెప్తారు. సరే ఇప్పుడు లోకేష్ గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా ఇంకోళ్ళు ఎవరెవరు రోడ్డు మీదకి వస్తే మీరు ఎవరిని కలుస్తారు అంటే వాళ్ళు చేస్తున్న పని ఏంటి, ప్రజలని కలవడం. ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కలవడానికి వెళ్తున్నారు. ఏదో పర్టికులర్ గా ఏనో బీనో సీనో కలవడానికి. శ్రీరామ్ గారు, బీజేపీ గారికి రాయవలసిన లేఖ ఏంటంటే, అయ్యా మీ దగ్గర ఓటర్స్ లిస్ట్ మాత్రమే కాదు మీ దగ్గర సెన్సెస్ ఉంటుంది, ఆ సెన్సెస్ లిస్ట్ మీ దగ్గర పెట్టుకోండి, వాళ్ళందరినీ కలవడానికి వెళ్తున్నాం అని చెప్తే ఒక్క మాటలో సరిపోదు. ఎందుకంటే ప్రజల్ని కలవడానికి వెళ్తున్నారు. సో ఆ సెన్సెస్ ప్రకారం మీరు ఎవరెవరిని అడ్డుకుంటారు, ఎవరెవరిని ఆపుతారు, అయితే వాళ్ళని కలవడానికి వీళ్ళని ఆపుతారా, వీళ్ళని కలవడానికి వాళ్ళని ఆపుతారా, సెన్సెస్ మీ దగ్గర పెట్టుకోండి డీజీపీ గారు, వాళ్ళందరినీ మేము కలవడానికి వెళ్తున్నాం. ఇంతే కదా వాళ్ళు సింపుల్, ప్రజల్ని కలవడానికి వెళ్తున్నారంటే ప్రజలు సెన్సెస్ లో ప్రతి ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది డీజీపీ గారు పక్కన పెట్టుకుంటే ఆయనకు అర్థమైపోతుంది ఎవరెవరిని కలవడానికి వెళ్తున్నారు, దీనికి మళ్ళీ క్వశ్చన్స్ మళ్ళీ ఆన్సర్స్ ఇవన్నీ ఎందుకు. సో ఆ సెన్సెస్ ప్రకారం ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా పుట్టిన వెంటనే కూడా ఆధార్ కార్డులు ఇస్తున్నారు. వాళ్ళ ఆధార్ కార్డులో అవన్నీ మీరు ఎవరెవరి దగ్గర తీసుకుంటారో, పుట్టిన ఆరు నెలల బిడ్డ దగ్గర తీసుకుంటారా, లేకపోతే 90 ఏళ్ల వాడి దగ్గర తీసుకుంటారా, మీరు తీసుకోండి. వాళ్ళని కలవనిస్తారా కలవనివ్వరా అది వేరే విషయం. సరే వారాహిని నడవనివ్వరు, వారాహి కదా నడవనివ్వరు, పవన్ కళ్యాణ్ గారు నడుస్తారు. అప్పుడు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా నడవనివ్వరా, ఆయనకు కూడా ఏమి ఎవరెవరితో కలుస్తారంటారా, మళ్ళీ సేమ్ సెన్సెస్ తీసుకోండి. వాళ్ళు ప్రజల్ని కలవడానికి వెళ్తున్నారు, ప్రజాస్వామ్యంలో వాళ్ళకున్న ప్రాథమిక హక్కుని వాళ్ళు వాడుకోవడానికి వెళ్తున్నారు. ఆ ప్రాథమిక హక్కుని వాడుకోనిస్తారా వాడుకోనివ్వరా డీజీపీ గారు చెప్పాలి. ఒకవేళ డీజీపీ గారు వాడుకోనివ్వను అంటే
ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మాత్రమే కాదు ఇంకా కోర్టులనే ఇంకా న్యాయ వ్యవస్థ కూడా ఉంది, అది మర్చిపోవద్దు. మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ప్రతిపక్షమైనా రోడ్డు మీద కానీ ఎక్కడైనా కానీ ఎవరన్నా ప్రజల్ని కలవడానికి వెళ్తామంటే ఏ కోర్టు అడ్డుకోదు, ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తుంది. అందువల్ల మీరు ఇచ్చే పెద్ద లిస్ట్ ఇచ్చి ఈడి సమాధానం చెప్పండి అంటే వాటికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా మీరు మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా కోర్టులు పర్మిషన్ ఇస్తాయి, ఏం వర్రీ అవ్వదు డీజీపీ గారు అని చెప్పి ప్రతిపక్షాలు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఓకే శ్రీరామ్ గారు, వరుణ్ గారు, శ్రీరామ్ గారు సలహా ఇస్తా ఉన్నారు. సెన్సస్ లిస్ట్ ఇవ్వమంటా ఉన్నారు, సెన్సస్ లో డెఫినెట్ గా వీళ్ళందరూ ఉంటారు కదా. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక మరో 10 ఏళ్లు పునరుద్ధిస్తూ నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బట్ ఉన్న ఈ 3.5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ సప్లైన్ కింద ఏం చేశారు అనేది అంటే ఏమి లేని పరిస్థితి. బీసీ కార్పొరేషన్ చైర్మన్ కూడా 56 కార్పొరేషన్లు వేశారు, కులానికి ఒక కార్పొరేషన్ అని చెప్పి. వాళ్ళకి పదవీకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ గందరగోళం అవుతుంది, వాళ్ళు పొడిగిస్తున్నట్టుగా వేశారు. చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, వాళ్ళు ఒక్కసారి కూడా అంటే వాళ్ళకి అసలు ఆఫీసు కూడా లేకుండానే పదవీకాలం మూసింది, మరి ఇంకో పదవీకాలం వచ్చింది. డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ఉండొచ్చు బహుశా మీ లిస్టుల్లో, కలిసే లిస్టుల్లో. ప్రాధాన్యత లేని పోస్టులు, నిధులు విధులు లేని పోస్టులు, ఆఫీసు కుర్జీలు కార్లు అటెండర్లు బంగ్లాలు వగేరా వగేరా ప్రోటోకాల్లు లేని పదవులకేమో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలక నెలకు 4 లక్షల రూపాయలు. ఎగ్జాంపుల్ చెప్తా దీనికి, మద్యపాన నిషేధమని ప్రభుత్వం చెప్పింది కదా సార్, అదే మద్యపానం మీద 25,000 కోట్ల రూపాయలకి అప్పు తీసుకొచ్చింది. కానీ మద్యపాన నివారణ కమిటీని ఒక ఏర్పాటు చేసి ఆ కమిటీకి చైర్మన్ గా లక్ష్మారెడ్డి అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి అంటే ఇప్పుడు బయటకు వచ్చేసాడు, ఆయన కూడా బయటకు వచ్చి లక్ష్మణరెడ్డి పదవీకాలం అయిపోయింది, మొన్న ఆయన బయటకు వచ్చి ఇట్లా అనుకోలేదు ప్రభుత్వం మాట్లాడుతున్నారు. ఆయన 4 లక్షల రూపాయలు జీతభత్యాలు అంటే డబ్బులు వచ్చి నిధులు వచ్చి విధులు వచ్చి ప్రోటోకాల్ ఉన్న పదవులేమో మీ సొంత కమ్యూనిటీ వాళ్ళకా, ఏ ప్రాధాన్యత లేకుండా నిధులు విధులు కనీసం పేర్లు ఆ కార్పొరేషన్కి ఆఫీసులు చైర్మన్లు అడ్రస్లు ఏమీ లేనివేమో బీసీ ఎస్సీ ఎస్టీలకా. ఇవాళ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, బీసీలు బీసీలు అందరినీ కూడా ఇవాళ ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి, బీసీలు బై డిఎన్ఏ బై డిఫాల్ట్ అండ్ బై డిఎన్ఏ బీసీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మిగతా పార్టీలకి ఏమో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ ఏమో కానీ టీడీపీకి మాత్రం బీసీలు అంటే బ్యాక్బోన్ క్లాస్, మా వెన్నెముక వాళ్లే. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ బీసీలందరినీ పోలరైజ్ చేయాలని చెప్పి వివిధ కార్పొరేషన్లు తీసుకొచ్చి ఏదో పొడి చేస్తామని చెప్పి 1 రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా పేరుకు కార్పొరేషన్ వాళ్ళ సొంత కార్ల పెట్రోల్ కూడా వాళ్ళే కొట్టుకోవాలన్నమాట. ఎవరైనా బీసీ వర్గ సోదరులు వాళ్ళ దగ్గరికి వెళ్తే 1 రూపాయి కూడా కనీసం లోన్ ఇప్పించకుండా అత్యంత దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే బీసీలందరూ కూడా హర్ట్ అయిపోయి పొరపాటు చేసే మీద దగ్గర అని చెప్పి బయటకు వచ్చేసారు. వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళిన కొద్ది మంది బయటకు వచ్చేసారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లాన్ గురించి మనం మాట్లాడుకోవాలి సార్. ఈ రాష్ట్రంలో దాదాపు 16.5% మంది ఎస్సీలు, 5.5% మంది వరకు కూడా ఎస్టీలు ఉన్నారన్నమాట, దగ్గర 20% మంది ఉన్నారన్నమాట. 20,000 కోట్ల రూపాయల నిధుల్ని దారి మళ్లించేశారు. 20,000 కోట్ల రూపాయల నిధుల్ని ఈ ప్రభుత్వం అయ్యా ఎస్సీ ఎస్టీ గిరిజన దళిత సోదరులారా గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నేను, 20,000 కోట్ల రూపాయల మీ డబ్బుల్ని దారి మళ్లించేసి ఎక్స్క్లూజివ్గా మీకు మాత్రమే దక్కాల్సినటువంటి వాటిని మీ దళిత తండాలను గిరిజన తండాలను మీ వాడలను మీ కమ్యూనిటీస్ని మీ యువకులను మీ పిల్లలను మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పథకాలకి రావాల్సినటువంటి డబ్బులన్నింటినీ కూడా తీసుకొని వ్యాపార పరంగా రావాల్సిన డబ్బులన్నింటినీ కూడా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషను ఆ ట్రైబల్ వెల్ఫేర్ నేషనల్ ఎస్సీ వెల్ఫేర్ రావాల్సినటువంటి ఫండ్స్ సెల్ఫ్ హెల్ప్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డైవర్ట్ చేసినటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం లో బతుకుతున్నాం మనము. ఎస్సీలు ఇప్పుడు కాదు సార్ హర్ట్ అయింది ఈ ప్రభుత్వంలో. ఏ రోజైతే డాక్టర్ సుధాకర్ గారి నడి రోడ్డు మీద నిలబెట్టి గుండు కొట్టి అరెస్ట్ చేసి ఆయన చావు కారణమైందో ఆ రోజే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చదువుకున్న యువకుడు ఎస్సీ గుండె బద్దలైపోయింది. ఏ రోజైతే మాస్క్ కొట్టుకోలేదనే కోపంతో కిరణ్ అనే వ్యక్తిని ప్రకాశం జిల్లాలో చంపారో కొట్టి చంపారో ఆ రోజే ఆ ఎస్సీ సోదరులందరికీ కూడా మనసు కకావికలమై ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం మీద అక్కసి ఏర్పడింది. ఏ రోజైతే దళిత వర్గాలను గిరిజన వర్గాలను మభ్యపెట్టి మోసం చేసి బెస్ట్ అవైలబుల్ పథకాలు తీసేసావో వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలను ఖాళీ కాకుండా చేసావో వాళ్ళకి రుణాలు రాకుండా చేసావో వాళ్లకు 16,000 పదవులకు దూరం అవడానికి నువ్వు కారణమయ్యావో ఆ రోజే ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా నీ మీద అక్కసి వెళ్ళగక్కారు. నీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలు దారుణమైన ఈ భారత రాజ్యాంగ భారతదేశం ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత సార్ ఇండిపెండెన్స్ తర్వాత ఎస్సీల కోసం ఎస్సీల కోసం వాటి జరిగినటువంటి ఉద్యమాలకు పుట్టినటువంటి నాయకులు 100 మంది ఉన్నారు, ప్రభుత్వాలను చేపట్టారన్నమాట రాష్ట్ర ముఖ్యమంత్రులుగా. అటువంటి ప్రభుత్వాలను చూసినటువంటి ఈ దేశంలో అటువంటి ప్రభుత్వాల స్ఫూర్తితో అటువంటి నాయకుల స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లాంటి ప్రభుత్వాలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేప్పుడు అదే స్ఫూర్తితో కొనసాగించి బీసీ వర్గాలకు అడుగుడిన వర్గాలకు నిమ్న వర్గాలకు చేయూతని అందిస్తే ఆ స్ఫూర్తిని తొక్కి ఎస్సీలంటే ఎస్టీలంటే మా కాళ్ళ కిందే పడి ఉండాలన్నటువంటి ఫ్యూడల్ మనస్తత్వాన్ని తీసుకొచ్చారు సార్. ఎందుకో తెలుసా సార్, ఇవంతా ఎస్సీ యువకులు ఎస్టీ యువకులు ఎక్కడైతే
మీరు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎందుకు తీసేశారు అంటే మీకు చదువు రానికుండా చేయడానికి, నిరుద్యోగ క్యాలెండర్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళకి ఉద్యోగాలు రానికుండా ఉండడానికి, పోనీ ఇవన్నీ దాటుకొని మేమేదో రుణం తెచ్చుకొని ఆ ఎస్సీ వెల్ఫేర్ ఫండ్ ఎస్టీ వెల్ఫేర్ ఫండ్ తెచ్చుకొని ఓ షాపో ఒక ఏదో వ్యాపారం పెట్టుకుంటామంటే దాన్ని రానికుండా చేసాం. అంటే దీన్ని బట్టి క్లియర్గా ఏమర్థమవుతుంది అంటే పదవులు రానికుండా చేసాం. ఇవన్నీ ఎందుకు సార్? తిరుపతి ఎంపీ చనిపోతే నువ్వు వెళ్ళలేదు ఎందుకు? దళితుడనా? ఒక దళిత ఎంపీ చనిపోతే, సొంత పార్టీ దళిత ఎంపీ చనిపోతే, చాలా పేరున్న మంచి అయినా ఒక ముఖ్యమంత్రికి వెళ్ళి పరామర్శించడానికి వీల్లేదా? ధర్మారెడ్డి గారి కొడుకు చనిపోతే వెళ్ళావు కదా, నువ్వు వెళ్ళడం తప్పుపట్టట్లేదు. ఎంపీ తప్పయ్యారా? మీరు గుర్తుపెట్టుకోండి సార్. అంటే రాజకీయంగా, సామాజికంగా, వ్యాపార పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎక్కడ ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ యువకులు బీసీ యువకులు అందరూ కూడా ఒక మెట్టు పైకొస్తే నీ ప్రభుత్వం చేసినటువంటి దురాఘాతాలు, దాష్టికాలు, దహనకాండల్ని దళిత వర్గాల మీద కొనసాగిస్తున్నటువంటి అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తారన్నటువంటి ఉద్దేశంతో ఎక్కడ వెళ్ళి ఎదిగితే నా ఫ్యూడల్ ఫ్యాసిస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో రేపు రాజకీయంగా నాకు, నా వారసులకు, నా పార్టీ వాళ్ళకు మనుగడ కష్టమవుతుందన్నటువంటి దురుద్దేశంతో చేసినటువంటి పని. ఆఫ్టర్ ఆల్ ఎవరు నువ్వు? వేర్ డు యూ కమ్ ఫ్రమ్? నువ్వు వచ్చింది ఎక్కడి నుంచి? రెడ్డి కాంగ్రెస్ అనే పార్టీని కులం పేరు మీద పార్టీ ఏర్పాటు చేసినటువంటి వారసత్వం నుంచి వచ్చావు నువ్వు. ఆబ్వియస్లీ నీ కోపం ఉంటుంది ఎస్సీ ఎస్టీల మీద, కానీ ఇదే ఎస్సీ ఎస్టీలు పాపం నిన్ను నమ్మి నువ్వు ఊరు వాడా తిరిగి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి నా ఎస్సీలు, నా ఎస్టీ సోదరులు అని చెప్పి నమ్మిస్తే వాళ్ళని నమ్మించి గొంతు కోసారు. సార్, ఈ మాట నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా చెప్పట్లేదు సార్. మా ఊర్లో దగా పడిపోయి దళిత వాడల్లో కనీసం ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ లేకుండా, ఒక టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ లేకుండా, స్కూల్స్ లేకుండా, ఎస్సీ ఎస్టీ గిరిజన పాఠశాలను చూడండి సార్. ఇవాళ మీరు ఐటీడీఏ ఫండ్స్ ఎంత ఇచ్చారు సార్? మీరు ఇవాళ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కదా, ఒక్క ఐటీడీ పీఓ దగ్గర కూడా ఫండ్స్ లేవు సార్. ఇవాళ మీరు రంపచోడవరం వెళ్ళండి సార్. ఇవాళ ఐటీడీఏలో ఈ రాష్ట్రం ఎన్నడూ చూడని నాన్ ప్రోగ్రెసివ్ స్టేట్లోకి అయిపోయింది. సందీప్ గారు ఇంకా బెటర్గా తెలిసి ఉంటుంది అనమాట. ఆ పాడేరు ఆ ప్రాంతంలో ఎస్టీ ప్రాంతం ఎక్కువ ఉంటారు కదా, విశాఖ జిల్లాకు సంబంధించిన నాకంటే కూడా ఆయనకు ఎక్కువ తెలుసు. మా జిల్లాలో ఎస్సీ వాసులు ఎక్కువ సార్. మా దగ్గర 4-5 కాన్స్టిట్యున్సీలు ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సాధక బాధకాలు వింటేస్తారు వాళ్ళ. కనీసం మీకు ఒక విషయం తెలుసా సార్? ఎస్సీ ఎమ్మెల్యేలకి ఎస్టీ ఎమ్మెల్యేలకి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర కనీసం అపాయింట్మెంట్ దొరకదు. నువ్వు ఎస్సీ మంత్రి అయితే, ఎస్టీ మంత్రి అయితే, ముఖ్యమంత్రిగా నీకు అపాయింట్మెంట్ దొరకదు. రిజర్వేషన్లో నీకు సీట్ ఇచ్చాం కాబట్టి, దమాషా ప్రకారం నీకు పదవి ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం, కానీ లేకపోతే అవి కూడా లేకపోతే ఎస్సీ కులాలకి నీకు ఇచ్చేటువంటి ఉద్దేశం లేనే లేదు. చెప్పండి, ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక అత్యున్నత పదవి ఇచ్చి రాజకీయంగా, వ్యాపార పరంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉన్నత పరంగా ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో 2014-19 కంటే మేము ఎక్కువ అభివృద్ధి చేసామని చెప్పండి సార్. టీడీపీ హయాంలో మీకు విషయం చెప్పదలుచుకునే వాళ్ళ 30% నిధులని కమ్యూనిటీ డెవలప్మెంట్ పేరుతో మేము ఇచ్చాం సార్. సెక్షన్ ఆ యాక్ట్లో ఏం చెప్తా ఉందంటే, సెక్షన్ 11th సెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి క్లాసెస్లో 100% నిధులు ఎస్సీ ఎస్టీలకి ఖర్చు పెట్టాలన్నటువంటి నియమం ఉంటే ఆ నియమాన్ని తుంగలోకి దొక్కి నీ రాజకీయ అవసరాలు అన్నిటికీ ఉపయోగపడేలా దీన్ని వాడుకొని నీకు అప్పులు పుట్టక ఈ డబ్బులు కూడా వాళ్ళకి మళ్ళీ చేసి, ఏం ఎస్టీ ఎస్టీలు ఈ ప్రభుత్వంలో ప్రజలు కాదా, వాళ్ళు మన బిడ్డలు కాదా? ఇంకొక విషయం సార్, ముగిస్తున్నాను సార్. ఈ రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్లో 30% కమ్యూనిటీ డెవలప్మెంట్కి ఇస్తే ఈ ప్రభుత్వం ఇచ్చింది కనీసం 5% కూడా ఇవ్వలేదు సార్. కమ్యూనిటీ దాన్ని తీసేశారు కంప్లీట్గా. ఎస్సీ ఎస్టీ యూటిలైజేషన్ను ప్రతి డిపార్ట్మెంట్ మీరు నిధులు మళ్లించారు కదా, మీరు నిధులు మళ్లించింది అబద్ధం కాకపోయింటే, మీరు నిధులు మళ్లించిన మాట మేము అంటుంది అబద్ధం కాక నిజమైతే, లేకపోతే మీరు మేము చెప్పినంత అబద్ధాలు మీరు నమ్మితే, దయచేసి ఎస్సీ ఎస్టీ పథకాలని ఏ డిపార్ట్మెంట్ వారీగా మళ్లించారో ప్రభుత్వం బహిర్గతం చేయండి. లేకపోతే మీరు యూటిలైజేషన్ చేశారని అనుకుంటే మీరు యూటిలైజ్డ్ ఫండ్స్ అంతా ఏ జిల్లా వారీగా ఏ కార్యక్రమానికి ఏ పథకాలు ఖర్చు పెట్టారో ఎస్సీ ఎస్టీ లభ్యత కోసం అని చెప్పి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. నేను ఇదే విషయాన్ని ప్రెస్ మీట్లో నేను కూడా అడిగాను సార్. చిత్తూరులో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి మీరు దారి మళ్లించారు అంటే వాళ్ళ కోసం కేటాయించినటువంటి నిధులు వాళ్ళని తప్పుదో పట్టించారు మీరు. చాలా సందర్భాల్లో వచ్చింది కదా, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళ అభ్యున్నతికి, అప్లిఫ్ట్మెంట్కి వాడాల్సినటువంటి నిధుల్ని మళ్ళీ వేరే ఇతర పథకాలకి మళ్ళీస్తున్నటువంటి పరిస్థితి 3.5 ఏళ్ళుగా ఉందనేది. సందీప్ గారు చిన్న బ్రేక్ తర్వాత మీతో మాట్లాడతారు. చూస్తారు చాలా మంది వాళ్ళ పత్రికల్లో వస్తున్నట్టుగా ఉద్యోగులు జీతాలు పెన్షన్ లేని వాళ్ళు కలవచ్చు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని ఊరికే కాగితాల మీద తప్ప లేనప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మా నిధులు ఏమైనా అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. మీరు వస్తే ఏం చేస్తారని ప్రశ్నించి కూడా ప్రశ్నించవచ్చు మిమ్మల్ని. డెఫినెట్గా మిమ్మల్ని కూడా అడుగుతారు వాళ్ళు, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీరు వస్తే ఏం చేస్తారని అడగడానికి కూడా రావచ్చు వాళ్ళు, తప్పలేదు. ఇలాంటివి చాలా ఉంటాయి. బీసీ కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు వేసారు సార్, కానీ ఒక్క రూపాయి మాకు ఇవ్వలేదు సార్ అని చెప్పి బీసీ సంఘాలు రావచ్చేమో. అంతెందుకు సార్? ఈరోజు వైసీపీ సర్పంచ్లు, వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినా మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే మీకు ఆనంద్ గారు లాంటి వ్యక్తులు, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు కానివ్వండి,
లేదు అనేక చోట్ల, ఇప్పుడు మా ఉత్తరాంధ్ర తీసుకునేవ్వండి సార్, మా వైజాగ్ తీసుకునేవ్వండి, ముఖ్యంగా భీమిలి తీసుకునేవ్వండి, ఇలా అనేక చోట్ల సర్పంచులు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కనుక రోడ్డు మీదకి వచ్చి ఆయన వారాహి ద్వారా ముందుకు వెళ్తే ముందుగా నీరాజనం బట్టి నాకు తెలిసి సర్పంచులే అండి, ఎందుకంటే వాళ్ళకున్న ఇబ్బందులు ఎవరితో చెప్పుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లా. మేము ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాం, మీరు తీసుకెళ్లి ఫేషియల్ రికగ్నిషన్ యాప్స్ చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు కదా, సో ఆ విధంగా ఇప్పుడు మమ్మల్ని ఎవరు కలవాలి, ఎవరు కలుస్తున్నారని చెప్పి మీరు అంత తెలుసుకోవడానికి అంత ఇబ్బంది పడుతున్నప్పుడు మా మీటింగ్ లో ఒక ఫేషియల్ రికగ్నిషన్ ఒక డివైస్ పెట్టేయండి, దాని ముందు ఇంకా ఎవరు వస్తారు ఎవరు చేస్తారు మొత్తం స్కానింగ్ అయిపోద్ది. సో అది కాకుండా మీరు ఇలా అంటే వాళ్ళ భయం ఏ విధంగా ఉందంటే ఎక్కడ వాళ్ళ కోట గోడలు కూలిపోతాయని చెప్పి భయంలో ఉన్నారు సార్. ఈ మాట ఎందుకు చెప్పగలుగుతున్నానంటే వైసీపీలో ఉన్న అనేక మంది వాళ్ళ మా వైజాగ్ లో ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, గెలిచిన కార్పొరేటర్లు వైసీపీ తరఫున సర్పంచులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళు తీవ్ర నిరాశ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో కలవరు, ఆయన తర్వాత మేము ఎవరైనా కలవాలంటే ఎవరిని కలవాలో మాకు తెలియదు. కాబట్టి మేము ఇంకా ఈ అసలు పోటీ చేసే ఉద్దేశం కూడా లేని నాయకులు ఈరోజు చాలా మంది ఉన్నారండి. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎలాగో మేము ఓడిపోతాం కదా మా పిల్లల్ని పెడదాం, ఒక ట్రయల్ కింద ఒక ఎక్స్పెరిమెంట్ కింద వాళ్ళ పిల్లల్ని పంపిద్దాం చెప్పి అనుకుంటారు. సో ఇలా అనేక మంది అనేక చోట్ల ఎవరెవరు కలుస్తారనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే స్వయంగా మరి వాళ్ళు ఆ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ తీసుకొచ్చి మా మీటింగ్స్ బయట పెట్టుకోండి, ఒకళ్ళు ఫేస్ రికగ్నైజ్ చేసి లోపలికి వస్తారు. లేకపోతే అసలు ఏ విధంగా వీళ్ళు మాట్లాడతారో మాకైతే అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ఈరోజు బీసీ కార్పొరేషన్ లో మీకు నిధులు చైర్మన్లు ఇచ్చారు, వాళ్ళకి నిధులు లేవు, మరి వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు అలాంటి వాళ్ళు బయటకు వస్తారు. మేము ఓపెన్ గా వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాం, ఎందుకంటే ఈ రోజు ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ సంబంధించి మీరు నిధులను ఎలా మళ్లించారో ఏ విధంగా మళ్లించారో మరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో 25వ తారీఖున ఒక రౌండ్ టేబుల్ సమావేశం మేము నిర్వహించబోతున్నాం సార్, ఎప్పుడు ముందు చెప్తాం. ఆ విధంగా ఆ ఎస్టీఎస్సీ సబ్ ప్లాన్ సంబంధించి అనేక మంది ఈ మన సోదరులు దళిత సోదరులు కానీ వీరందరూ బలంగా ముందు రాగలరు. మరి ఈ రోజు మీరు జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టారు, అది అందరూ హర్షిస్తారు, ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించట్లేదు. అయినా కూడా కేవలం జిల్లాకే అంబేద్కర్ గారి పేరును పరిమితం చేసి ఆయన సిద్ధాంతాల్ని ఎస్టీ ఎస్సీ సోదరుల జీవితంలోంచి బయటకు లాగేద్దాం, వాళ్ళ జీవితాలు మారనివ్వకుండా చూద్దామంటే మరి ఏ విధంగా చేరుతున్నా మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో దళిత సోదరులు కానీ ఏ ఒక్క యువకుని పేరు చెప్పండి సార్, ఈ దళిత సోదరుడు ఈ దళిత యువకుడు ముందుకు వచ్చాడు ఈ రోజు కంపెనీ పెట్టాడని చెప్పి పేరు చెప్పండి సార్, ఒక్క పేరు చెప్పలేకపోతున్నారు. కేవలం దళితులకే శిరోమండలం చేయించడం, ఆ దళితులు చంపేసి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి హోమ్ డెలివరీ చేయడం, ఇవి కాదండి పథకాలంటే. ఎస్టీ ఎస్సీ సప్లైకి సంబంధించి మీరు ఇవ్వాల్సిన నిధులు మరి దాదాపు 20,000 కోట్ల రూపాయలని దారి మళ్లించారు ఈ మూడేళ్లలో, మరి అది ఏ విధంగా దారి మళ్లించారు ప్రతి ఒక్కరికి ఇచ్చేదే. ఇప్పుడు ఎస్టీ ఎస్సీ సప్లైన్ డేట్స్ ప్రత్యేకంగా ఎస్టీ ఎస్సీ సోదరుల కోసం, వాళ్ళు అభ్యున్నతి కోసం, వాళ్ళ వాడలు బాగుపడటం కోసం, వాళ్ళ జీవితాలు బాగుపడటం కోసం రావాల్సిన నిధుల్ని మేము పెన్షన్ ఇచ్చాము, గోరుముద్ద ఇచ్చాము, అమ్మఒడి ఇచ్చాము అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇచ్చే దాంట్లో కలుపుతుంటే దాంట్లో ఇంకా ప్రత్యేకత ఏముంటుంది, వాళ్ళు ఏ విధంగా ప్రత్యేకంగా ముందుకు రాగలుగుతారు. మరి దీని మీద ప్రశ్నిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 25వ తారీఖున మంగళగిరి పార్టీ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా పార్టీలో ఉన్న మరి దళిత యువ నాయకులు అదే విధంగా బలమైన భావజాలం కలిగిన వ్యక్తులతో ఒక రౌండ్ టేబుల్ పెట్టబోతున్నాం అండి. దీని ద్వారా అసలు కేవలం జిల్లాకి పేర్లు పెడితే సరిపోతుందా, జీవితాలు మార్చాల్సిన అవసరం లేదా, ఈ వైసీపీ నిరంకుశ ధోరణిని వైసీపీ చేసిన నిర్లక్ష్య ధోరణిని జనసేన పార్టీ ప్రశ్నిస్తాను, నేను బలంగా ముందుకెళ్తున్నాను సార్. మరి మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, ఫేషియల్ రికగ్నిషన్ పెట్టుకోండి, ఇంకా భయం ప్రజలకు ఎలా ఉందంటే సార్ ఇంకా భయం పోయే రోజులు వచ్చేసినాయి. ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్టు సత్యాగ్రహం కాదండి, ప్రజాగ్రహం రాబోతుంది. మరి సత్యాగ్రహంతో కూడిన ఈ ప్రజాగ్రహాన్ని ఈ వైసీపీ పార్టీ నిజంగా తట్టుకోగలుగుతున్నా లేదా మీరు ముందు చెప్పాలి. ఎందుకు మాట్లాడుతున్నామంటే సార్ ఈ మాట, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ జీతబత్యాల కోసం, ఎందుకంటే మేము జైల్లో సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మాకు అనేక మంది మమ్మల్ని తీసుకెళ్ళి మీరు ఇంట్రాగేషన్ తీసుకెళ్ళినప్పుడు కమిషన్ ఆఫీస్ లో పెట్టినప్పుడు అనేక చోట్ల కానిస్టేబుల్ సోదరుల దగ్గర నుంచి ఆఖరికి సీఏ స్థాయి వ్యక్తి వరకు కూడా వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారు. పొరపాటున అంటే మనకి ఈ కానిస్టేబుల్స్ ఏ విధంగా పాపం వాళ్ళు భయపడిపోతున్నారంటే ఎవరన్నా చూస్తే వాళ్ళ ఉద్యోగాలకైనా భయమేమని చెప్పని పాపం వాళ్ళకు పేపర్ల మీద రాసి మా చేతిలో పెట్టి ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి అని చెప్పి అందజేయమని చెప్పి చెప్తారు. మరి మీరు జనవాణిని అయితే కనుక మమ్మల్ని చేయకుండా ఆపుకున్నారు, కానీ జనం వాణిని మాత్రం మా దగ్గరికి రాకుండా మీరు ఆపలేకపోతున్నారు. వాళ్ళ పాపం ఒక పేపర్ల మీద స్లిప్పుల మీద రాసి మీరు ఇవ్వండి అని చెప్పి ఇచ్చే పరిస్థితికి రోజు తీసుకొచ్చారు, ఎందుకంటే మాట్లాడే స్వేచ్ఛను హరించేసింది సార్ ఈ ప్రభుత్వం. మరి ఈ పరిస్థితిని సత్యాగ్రహం కాస్త ప్రజాగ్రహం కింద మారి ప్రజలు ధైర్యంగా చేసుకుని ఇదిగో వెళ్తున్నాను ఏం చేస్తావో ఏం పీక్కుంటావు పీక్కో అని చెప్పి రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పి బలంగా నమ్ముతున్నాను సార్. ఓకే, ప్రజాగ్రహమే సత్యాగ్రహంగా మారిపోతుంది, ప్రజాగ్రహం ఉంటేనే సత్యాగ్రహం కానీ ధర్మయుద్ధం అన్నా ఏదన్నా. శ్రీరామ్ గారు ఇందా మీరు సెన్సెస్ లిస్ట్ ఇవ్వమన్నారు, బహుశా అంటే ఉద్దేశం ఏంటి, ఏ వర్గం సంతృప్తికరంగా లేదు, ఏ వర్గం చూసినా అదే పరిస్థితి యాడ్ పీడిఎఫ్ అని చెప్పి వాడు ఆయన ఈమెయిల్ ఉంటుంది కదా డీజీపీ గారి ఈమెయిల్ కి సెన్సెస్ పీడిఎఫ్ యాడ్ కొట్టేస్తే అయిపోతుంది.
ఉద్దేశంలో ఏంటి, ఏ వర్గం ప్రజలు సంతృప్తిగా ఉన్నారో అందరు కూడా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు కాబట్టి మీరు అందరి లిస్ట్ ఇచ్చేయమని చెప్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన నేను పాదయాత్ర చేస్తాను వెళ్తున్నాడు తప్ప, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నేను బస్ యాత్ర లేకపోతే వారాయి ద్వారా యాత్ర చేస్తాను వెళ్తున్నాడు తప్ప, నేను పర్టికులర్ గా పలానా వాళ్ళని కలుస్తాను దానికి పర్మిషన్ ఇవ్వాలని మిమ్మల్ని అడగలేదు కదా. మీరు ఎందుకు అడుగుతున్నారు అసలు? నేను పర్టికులర్ గా మన శ్రీరామ్ ని కలవడానికి వెళ్తున్నాను. మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే అప్పుడు శ్రీరామ్ అడ్రస్ ఇవ్వండి, శ్రీరామ్ ఎక్కడ ఉంటాడు ఏంటి, ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఇవన్నీ మీరు అడగాలి. ఆయన వాళ్ళు కలుస్తుందండి, జనరల్ గా వెళ్తున్న దానికి మీరు పర్టికులర్ ఎలా చేస్తున్నారు? ఇది క్వశ్చన్, మినిమం కామన్ సెన్స్ పాయింట్ ఇది. జనరల్ గా జరుగుతున్న యాత్రని మీరు పర్టికులర్స్ ఎందుకు అడుగుతున్నారు? పర్టికులర్స్ అంటే పర్టికులర్ వ్యక్తుల్ని కానీ పర్టికులర్ సంస్థలను కానీ కలవడానికి వెళ్తుంటే అప్పుడు ఆ వాటి పర్టికులర్స్ అడగాలి. ఇన్ జనరల్ వెళ్తున్నప్పుడు అందరినీ సహజంగా ప్రతి ఒక్కరు అందులో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మిగతా అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు, మొత్తం అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, అన్ని సమాజాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ మీకు లిస్ట్ ఇవ్వాలా? అది మినిమం కామన్ సెన్స్ పాయింట్ కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా అడుగుతోంది అంటేనే దీని మీద ఒత్తిడి ఉంది. ఎందుకంటే పోలీసులు ఏమి కామన్ సెన్స్ లేని వాళ్ళు కాదు, వాళ్ళ మీద ఏదో ఒత్తిడి ఉంటేనే ఇట్లాంటి కామన్ సెన్స్ లేనివన్నీ కూడా అడుగుతాం జరుగుతుంది. అంతే తప్ప పోలీసులు వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్లు బాగా చదువుకుని వచ్చిన వాళ్ళు, కలెక్టర్లు లేదంటే ఐపీఎస్లో ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అందరూ తెలివైన వాళ్లే. కానీ ఈ తెలివైన వాళ్ళ మీద తెలివి తక్కువ వాళ్ళ పెత్తనం పెరిగింది అనుకోండి, అప్పుడు తెలివైన వాడు కూడా తెలివి తక్కువ వాడి కింద ఉండవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని వస్తుంటాయి. అది పరిస్థితి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అన్నారు, ఏం దానివల్ల ఉపయోగం? అసలు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఎస్టీలకు జరుగుతున్న అన్యాయం ఎవరికి జరగదు. కారణం ఏంటంటే ఎస్టీలతో పాటు అందరికి ఏది అడిగినా కూడా ఎవరికి సపరేట్ గా ఎవరికి ఏది ఇవ్వట్లేదు. మేము ఇస్తున్న బటన్ నొక్కడు కార్యక్రమం ఏదైతే ఉందో ఆ బటన్ నొక్కడు కార్యక్రమంలో మీకు ఇది వస్తుంది, మీకు ఇది వస్తుంది, మీకు ఇది వస్తుంది. మీరు ఎస్సీ కదా, మీకు కూడా మీ ఇంట్లో ఇది వస్తుంది, మీ ఇంట్లో ఇది వస్తుంది అని చెప్తాను. ఇది ఎస్సీలకి మాత్రమే కదా, అందరికీ వస్తున్నాయి ఈ బటన్ నొక్కితే వచ్చేవన్నీ. ఇది కాకుండా సపరేట్ గా కొన్ని కులాల వారికి కానీ, కొన్ని వర్గాల వారికి కానీ, కొన్ని అంటే ఇప్పుడు రైతు నేస్తం లాంటివి కానీ లేదంటే కాపు నేస్తం కానీ ఇట్లా ఏవో పేర్లు పెట్టారు కదా, ఇవన్నీ కూడా ఎస్సీలకు కాకుండా మిగతా వాళ్ళకి వస్తున్నాయి. ఎస్సీలకు వచ్చేవాడితో పాటు ఎస్సీలకు వచ్చేవన్నీ మిగతా వాళ్ళకి వస్తున్నాయి, అవి కాకుండా సపరేట్ గా ఇవ్వస్తున్నాయి. గతంలో ఏముండేది, అందరికీ వచ్చే వాటితో పాటు అదనంగా వీళ్ళు అనగారిన వర్గాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ బాగా అణిగిపోయిన సమాజంలో వెనుకబడి ఉన్నారు, వీళ్ళకి అదనంగా ప్రయోజనాలు చేయాలని చెప్పి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వాటితో సమానంగా మిగతా అందరికీ బటన్ నొక్కడం ద్వారా వచ్చేస్తుంది. అదనంగా వీళ్ళు ఎవరికైతే కొంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రయోజనాలు అదనంగా అందుతున్నాయి. అంటే ఏంటి, ఓవరాల్ గా ఎస్సీలకి మిగతా వాళ్ళకన్నా అన్యాయం జరుగుతుంది. ఇది కాకుండా వీళ్ళకి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ద్వారా వచ్చే నిధుల్ని మళ్ళీ దారి మళ్లించడం, అదొక దోపిడీ. అంటే ఏంటి, ఓవరాల్ గా జరుగుతున్నది ఏంటి, ఎవరికైతే పూర్తిస్తే అదనంగా ఫలాలు అందాలో వాళ్ళకి అదనంగా ఫలాలు అందకుండా వాళ్ళకి అందరితో సమానంగా వస్తున్నాయి, ఇంకా మిగతా వాళ్ళకన్నా కూడా కొంచెం తక్కువ వస్తున్నాయి. ఇదేమిటి, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రిజర్వేషన్ విధానం కానీ ఈ సబ్ప్లాన్లు కానీ ఇవన్నీ ప్రభుత్వాలు పెట్టింది దేనికి, ఎవరైతే అణగారిన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అదనపు ప్రయోజనాన్ని ఇస్తే వాళ్ళు వీళ్ళతో పాటు ఎవరైతే ఆల్రెడీ అభివృద్ధి చెందిన వర్గాలు ఉన్నాయో వాళ్ళతో సమానంగా వస్తారు, సమానంగా వస్తే వాళ్ళతోటి సమానంగా పోటీ పలగడుగుతారని వాళ్ళు చేస్తే ఇక్కడ అంతా కూడా రివర్స్ జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ అన్నారు, ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లో కూడా ఇందాక మీరు చెప్పారు కదా ఆ లక్ష్మారెడ్డి గారు బయటకు వచ్చి ఈ ప్రభుత్వం ఇలా ఉంటుందని అనుకోలేదని, అనుకోకుండానే 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ తీసుకున్నాడు ఆయన. సో ఇట్లాంటి ఇట్లాగే ఉంటాయి, రేపొద్దున బీసీ కార్పొరేషన్ ఎవరైతే అయిపోయినాయో వాళ్ళందరినీ ఇక్కడతో మీద అయిపోయిందని కొత్త వాళ్ళని పెడితే వీళ్ళందరూ బయటకు వచ్చి ఇప్పుడు మా వైసీపీ సర్పంచ్లే మా డబ్బులు మాకు ఇస్తారా చేస్తారా అని రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నట్టు ఈ బీసీ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు మిగతా వాళ్ళందరూ వచ్చి మేము మీకు ఎందుకు చేయలేకపోయాం, ఒక్క పైసా ప్రభుత్వం ఇవ్వలేదు, అందుకని మేము బీసీలకి మా టెన్యూర్లో ఏమి చేయలేకపోయాం, ఈ ప్రభుత్వం వైఫల్యం తప్ప మా వైఫల్యం కాదని ఎక్కడ మాట్లాడతారేమో అని లక్ష్మారెడ్డి గారికి ఎక్స్టెన్షన్ చేసినట్టే ఇప్పుడు వీళ్ళకి ఎక్స్టెన్షన్ చేశారు. ఈ ఎక్స్టెన్షన్ ఉన్న వాళ్ళు వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు ఎక్స్టెన్షన్ అయిపోయింది అనుకోండి మళ్ళీ వీళ్ళు కూడా మాట్లాడతారు, అందుకనే వీళ్ళకి ఎక్స్టెన్షన్ ఈ ఎలక్షన్ ఏదాకా వీళ్ళు ఎవరు మాట్లాడకుండా ఉండటం కోసం మళ్ళీ ఎక్స్టెన్షన్. ఓవరాల్ గా ఏంటి, మాట్లాడే గొంతుల్ని అణగదొక్కడం, ప్రశ్నించే గొంతుల్ని అణగదొక్కడం, అది పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా లేదంటే వీళ్ళ పార్టీలో ఉన్న సర్పంచ్లైనా వీళ్ళ పార్టీలో ఉన్న బీసీ కార్పొరేషన్ చైర్మన్లైనా ఎవరికైనా ఒకటే సూత్రం, ఎవరు మాట్లాడకుండా చేయడం, ఎవరు గొంతెత్తి ప్రశ్నించకుండా చేయడమే ఓవరాల్ గా ఈ మొత్తం తతంగంలో ఉన్న మూల సూత్రం.
ఓకే శ్రీరామ్ గారు, చివరిగా వరుణ్ గారు, ఎట్లా ఇప్పుడు ఈ పరిస్థితిని ఒక ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా అన్నట్టుగా ఉంది, మరేంటి మీరు ఏమైనా సమాధానం చెప్పబోతున్నారా? మళ్ళీ మీరే ప్రశ్నలు వేస్తా ఉన్నారు వరలరామి గారు, మీరందరూ కూడా. ఏమి కాదు సార్, విలువల ఏమీ కాదు. 600 అయినా పాదయాత్ర చేసి తీరుతాడు లోకేష్ అన్న, మేమందరం అండగా ఉంటాం. ఈ సందర్భంగా మీ అందరికీ విషయం చెప్పదలుచుకున్నా, పాదయాత్రకు అనుమతి లేదు, అనుమతి అవసరం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? పాదయాత్రకు అనుమతి అనవసరం. వైవి సుబ్బారెడ్డి గారు ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు నవంబర్ 4వ తారీఖు 2017 ఆయనే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు, పాదయాత్రకు అవసరం లేదా, ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, ఏంది పాదయాత్రకు అవసరం అన్నట్టు మాట్లాడారు ఆయన. ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నారు కదా, చాలా ఉన్నత పదవిలో ఉన్నారు ఆయన, ఆయన సమాధానం చెప్పాలి. ఇంకో విషయం, లెటర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ యొక్క పిఏ గారు కృష్ణమోహన్ రెడ్డి గారు 2017 నవంబర్లో 1వ తారీఖు రాసినటువంటి లేఖ డీజీపీ గారికి ఏం రాశారు, మేము జస్ట్ లాస్ట్లో ఒక లైన్ ఉంది, దిస్ ఈజ్ ఫర్ ఫేవర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నెసెసరీ యాక్షన్. పాదయాత్రలో చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, ఆయన పలాన్ పలాన్ డేట్ నుంచి పలాన్ పలాన్ డేట్ వరకు పలాన్ పలాన్ కిలోమీటర్లు చేస్తాడు, 7 నెలల పాటు ఇంటర్వెల్స్ ఉంటాయి, ఆయన జెడ్ కేటగిరీ ప్రొటెక్ట్ కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని చెప్పి మాత్రమే చెప్పారు. కానీ ఈ లేఖకు మేమేం ప్రతిస్పందించాం? ధారాళంగా ఇచ్చాం, రొప్పార్టీ ఇచ్చాం సార్. తమరు ఎంత దుర్మార్గులను తెలిసినా, తమరు జైలుకెళ్ళి వచ్చినటువంటి ఆర్థిక ఖైదీ అని తెలిసినా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మీరు మా కర్మగాలి ప్రతిపక్ష నాయకుడు కాబట్టి, ఆ రోజు ముఖ్యమంత్రి గారు న్యాయపరంగా పరిపాలన చేసిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు అన్ని పర్మిషన్లు ఇచ్చి రోప్ పార్టీ ఇచ్చి మిమ్మల్ని చిన్నపిల్లలకు భద్రంగా రాష్ట్రం మొత్తం తిరిగిరాను ఆయన, అబద్ధ హామీలంతా ఇచ్చి మమ్మల్ని ఎట్లా నాశనం చేస్తాం మేము గ్రహించలేక మేము రాష్ట్రం మొత్తం తిప్పాము, ఇలా మా కర్మ మేము కాల్చుకొచ్చాం. ఈ లేఖలే ఆధారము. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు మీకు ఒక నీతి, మాకు ఒక నీత. తెలుగుదేశం పార్టీ నాయకులు పాదయాత్ర అడ్డడానికి మీరు చేసినటువంటి కుటిల ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. కార్యకర్తలు అడ్డంగా నిలబడతారు, అండగా కాదు, అడ్డంగా నిలబడతారు సార్. ఈసారి అండగా నిలబడమే చాలా పాత మాట అయిపోయింది మాకు, అడ్డంగా నిలబడతారు ఈసారి. మీరు టచ్ చేయండి పాదయాత్ర, ఏమవుతుందో తర్వాత చూస్తాం పాదయాత్ర. ఓకే, మీరు చూపిస్తున్న లెటర్ బహుశా ఆయన అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు ఆయన పిఎస్ అనుకుంటాను, కృష్ణమోహన్ రెడ్డి ఆయన రాశారు. అందులో మేము మార్గ మధ్యంలో వివిధ వర్గాల ప్రజల్ని, ఎంపీలు ఎమ్మెల్యే అందరూ పార్టిసిపేట్ చేస్తారని, దిస్ ఈస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నెసరీ యాక్షన్. బహుశా భద్రత కల్పించండి, మీకు సమాచారం కోసం ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తా. ఆయా జిల్లాల్లో రూట్ మ్యాప్లు ఆయా వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు ఆయా ఎస్పీలకు ఇస్తారట, మేమైతే సెంట్రలైజ్ గా డీజీపీ గారికి ఇవ్వాలంట. ఇదేం రూల్ ఇది? ఓకే ఓకే, చూద్దాం ఇవాళ పరిణామాలు. హైకోర్టులో ఇవాళ కేసు కూడా హీరింగ్ రాబోతుంది, ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వరుణ్ గారు, శ్రీరామ్ గారు, సందీప్ గారు చర్చలు పాల్గొన్నందుకు. ఇది